మధుమేహ బాధితులు ఎలాంటి ఆహారం నియమాలు పాటించాలో చాలా మందికి తెలుసు, కానీ ఆల్కహాల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అనుసరించాలో మటుకు చాలా మందికి తెలియదు. మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్ తాగొచ్చా, తాగేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన చుట్టూరా ఎంతోమంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీళ్లలో ఆల్కహాల్ తాగేవాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు అతిగా ఆల్కహాల్ తాగితే తలెత్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అందుకే అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ చెప్పిన ప్రకారం ఆల్కహాల్ తీసుకోవాలనుకునే మధుమేహ వ్యాధిగ్రస్తులు ముఖ్యంగా మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, వారి షుగర్ నియంత్రణలోనే ఉందా లేదా గమనించుకోవాలి. రెండవది, డయాబెటిక్ నరాల జబ్బు, అధిక రక్తపోటు లాంటి అనారోగ్య సమస్యలు వారికి ఉన్నాయా అన్నది తేల్చుకోవాలి. మూడవది, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కలిగే హాని దుష్టభావాల గురించి అవగాహన ఉండాలి. ఇవి తెలిస్తే ఆల్కహాల్ వినియోగంలో ఆచితూచి ప్రవర్తిస్తారు, అనారోగ్యం పాలుకారు. ఆల్కహాల్ తాగడం వల్ల ముఖ్యమైన సమస్య ఏమిటంటే తాగిన వెంటనే ఇది నేరుగా రక్తంలో కలుస్తుంది. కడుపులో దీని జీవక్రియ జరగదు, కాలేయంలో జరుగుతుంది. ఇక్కడ పేర్కోవలసిన మరో ప్రధాన అంశం ఏమిటంటే సల్ఫోనిలూరియా, మెగ్లిటినైడ్ లాంటి డయాబెటిస్ మందులు పాంక్రియస్పై తీవ్ర ప్రభావం చూపి ఎక్కువగా ఇన్సులిన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు లో బ్లడ్ షుగర్ తలెత్తే అవకాశం ఉంది, ఎందుకంటే కాలేయం బ్లడ్ షుగర్ క్రమబద్ధీకరించడానికి బదులు రక్తంలోంచి ఆల్కహాల్ను తొలగించే పనిలో ఉంటుంది. అందుకే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆల్కహాల్ తాగేటప్పుడు బ్లడ్ షుగర్ పరిమాణాలు ఎలా ఉన్నాయో గమనించుకొని తదనుగుణంగా ఆల్కహాల్ తీసుకోవాలి. శరీరంలో షుగర్ పరిమాణాలను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. అంతేకాదు, బింజీ డ్రింకింగ్, ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తాగడం, రకరకాల డ్రింకులు కలుపుకొని తాగడం, వ్యాయామాలు చేయడం వల్ల కూడా శరీరంలో షుగర్ పరిమాణాలు పడిపోయే ప్రమాదం ఉంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకున్న తక్కువ బ్లడ్ షుగర్ ఉన్న ఒకే రకమైన లక్షణాలు కనబడతాయి. నిద్రగా అనిపిస్తుంది, తల తిరుగుతున్నట్టు అమ్రెస్టుగా ఉంటుంది. అంతేకాదు, ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటే ఇన్సులిన్ ఎఫెక్ట్ తగ్గిపోయే ప్రమాదం ఉంది, దాంతో బ్లడ్ షుగర్ పరిమాణాలు పెరిగిపోతాయి. ఇది చాలా ప్రమాదకరం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఖాళీ కడుపుతో ఆల్కహాల్ తీసుకోకూడదు. ఆల్కహాల్ తీసుకునే ముందు, తీసుకునేటప్పుడు ఏదైనా ఆరోగ్యకరమైన స్నాక్ను తప్పనిసరిగా తినాలి. వెజిటేబుల్ సలాడ్తో పాటు నట్స్ తింటే మంచిది, లేదా ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఎగ్ వైట్స్ తీసుకున్నా మంచిది. ఇవి కాకుండా రోస్ట్ లేదా గ్రిల్డ్ ఫిష్, ఇతర నాన్ వెజ్ ఐటెం తినొచ్చు. అయితే వీటితో పాటు వెజిటేబుల్ సలాడ్ తీసుకుంటే మంచిది. ఆల్కహాల్ తీసుకునేటప్పుడు ఆరోగ్యకరమైన స్నాక్ ఉండేలా జాగ్రత్త పడాలి. నాన్ ఆల్కహాల్ డ్రింకులు ముందు తాగి ఆ తర్వాత ఆల్కహాల్ తీసుకుంటే మంచిది. ఇలా చేయడం వల్ల ఆల్కహాల్ ఎక్కువ కాకుండా మితంగా తీసుకుంటారు. సోడా లేదా నీళ్లను కలుపుకొని తాగితే మంచిది. సాఫ్ట్ డ్రింకులు, ప్రోడైట్ ప్రొడక్టులను ఆల్కహాల్లో కలుపుకొని తాగొద్దు. ఆల్కహాల్ తాగేటప్పుడు వేగంగా కాకుండా మెల్లమెల్లగా సిప్ చేస్తూ తాగాలి. ఇలా చేయడం వల్ల బ్లడ్ షుగర్ మీద ఎక్కువ ప్రభావం ఉండదు. ఏ డ్రింకులు ఎన్ని క్యాలరీలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. హార్డ్ లిక్కర్స్ వాడక 44 ml 96 క్యాలరీలు. విస్కీ 44 ml 96 క్యాలరీలు. టెకీలా 44 ml 96 క్యాలరీలు. రమ్ 44 ml 100 క్యాలరీలు. వైన్స్, వైట్ వైన్ ఒక గ్లాసు 153 ml 121 క్యాలరీలు. రెడ్ వైన్ ఒక గ్లాసు 153 ml 129 క్యాలరీలు. షాంపైన్ ఒక గ్లాసు 121 ml 78 క్యాలరీలు. కాక్టైల్స్, మార్గారిటా 97 ml 153 క్యాలరీలు. బ్లడిమారి 295 ml 125 క్యాలరీలు. ఆల్కహాలిక్ బెవరేజెస్ బ్రిజర్ 275 ml 96 క్యాలరీలు. బీర్ ఒక క్యాన్ 110 క్యాలరీలు.